పోలేవు అజయ్. నా చేతుల నుంచి తప్పించుకుని ఎక్కడికి పోలేవు. మర్యాదగా లొంగిపో. ఆ పసివాడు ఎక్కడున్నాడో చెప్పు. ఈ చలపతి నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాడ్రా. మాట్లాడమే చెప్పు. చెప్పిన మాట విను. ఎందుకు విన్నానా? తప్పకుండా వింటాను, ఖచ్చితంగా వింటాను. నీ మాటని నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఎక్కడో ఉన్నా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళావు. నేనేం చేసినా నీచ ప్రకారం చేస్తున్నానన్నా. నువ్వు చెప్పినట్టే చేస్తానన్నా. నీ మాట నాకు వేదవాక్కన్నా. నువ్వే నాకు దేవుడివి. దేవుడు ఆజ్ఞకి తిరుగుంటున్నా చెప్పు. తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తానన్నా. ఒకసారి అటు చూడన్నా. అజయ్, చెప్పిన మాట వినకుండా లలితను అప్పగించకుండా నన్ను ఫాలో అయ్యి ఓవర్ రియాక్షన్ చేశావు. అందుకే నీకు షాక్ ఇచ్చా. శ్వేత అని నేనే పిలిపించా. అయ్యిందా అయ్యగారి పెళ్ళి? నేను వెళ్ళొస్తానన్నా.